హై గైస్, బృహదేశ్వర ఆలయం. ఈ ఆలయం గురించి మీరు వినే ఉంటారు. అయితే ఈ ఆలయం గురించి మీకు తెలియని కొన్ని విషయాల గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఈ ఆలయాన్ని ఒకటో రాజేంద్ర చోళుడు నిర్మించాడు. ఈ ఆలయం యొక్క గోపురం యొక్క ఎత్తు అనేది 216 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి గోపురం కలిగినటువంటి దేవాలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవుడిగా శివుడు పూజలందుకుంటున్నాడు. ఇక్కడి వరకు ఈ విషయాలనేటివి కొంతమందికి తెలిసే ఉంటాయి. అయితే ఇప్పుడు తెలియని విషయాల గురించే మాట్లాడుకుందాం. 1, ఈ ఆలయ నిర్మాణాన్ని ఒకటవ రాజేంద్ర చోళుడితో పాటు అతని చెల్లెలైనటువంటి కుందాబాయి మహారాణి కూడా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అయితే ఈ ఆలయాన్ని ఇద్దరు కలిసి ఎందుకు నిర్మించారంటే, ఇద్దరు శివునికి అత్యంత భక్తులు కాబట్టి ఆలయాన్ని ఇద్దరు కలిసి నిర్మించారు. అంతేకాకుండా ఈ ఆలయం యొక్క గోపురం అనేది ఏ దేవాలయంలో లేకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా నిర్మించడానికి గల కారణం ఏమిటంటే, చోళ రాజ్యానికి సంబంధించిన బలం మరియు శక్తుల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఈ దేవాలయం యొక్క గోపురాన్ని అత్యంత ఎత్తులో నిర్మించారు. 2, మొదటగా ఈ ఆలయాన్ని రాజరాజేశ్వరుడి దేవాలయంగా పిలిచేవారు. అయితే ప్రస్తుతం పిలుస్తున్నటువంటి బృహదేశ్వర ఆలయం అని పేరు పెట్టింది మాత్రం మరాఠాలు. 3, ఈ ఆలయంలో ఉన్నటువంటి నంది అనేది కేవలం ఒకే ఒక రాతితో తయారు చేయబడింది. 4, మీకు తెలియని ఇంకొక విషయం ఏమిటంటే, ఈ ఆలయాన్ని మొత్తం గ్రనైట్ రాయితోనే నిర్మించారు. అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 130,000 టన్నుల గ్రనైట్ రాయిని ఉపయోగించారట. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి గ్రనైట్ ని కత్తిరించడమే కష్టం. అయితే ఆ కాలంలోనే గ్రనైట్ ని కత్తిరించి మరియు చాలా అందంగా చెక్కారు. అంటే అది ఎంత కష్టమై ఉంటుందో మీరే ఊహించుకోండి మరి. 5, ఈ ఆలయంలో 100కు పైగా భూగర్భ స్వరంగాలనేటివి ఉన్నాయట. అయితే ఇవి తంజావూరుకి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలకు దారిని కలిగి ఉన్నాయని చెబుతారు. అంతేకాకుండా ఆలయం గోడలపై చోళ వంశం గురించి వివరించడం కూడా జరిగింది. గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.